హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. సో తమ్నైల్లో చెప్పిన విధంగా ఏపీఎస్ఏ మెయిన్స్ రిజల్ట్స్, అదేవిధంగా ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ డేట్స్ అనౌన్స్ చేయబోతున్నారా అంటే చేయబోతున్నారనే అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు జరిగిన మీటింగ్లో సీఎం గారు డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చారండి, ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ అనేది తొందరగా పూర్తి చేయమని. ఆ వీడియో ఈ వీడియో యొక్క లాస్ట్లో పెట్టాను, చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. అదేవిధంగా ఏపీ ఎస్ఎల్పిఆర్బి సైట్ అనేది వర్క్ అవ్వడం లేదు, ఇది అనేది మనకు ముఖ్యమైన కారణం అండి. మెయిన్స్ రిజల్ట్స్ అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ ఈవెంట్స్ డేట్స్ అనేది త్వరలో రాబోతున్నాయని మనకి సూచనలు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మెయిన్ కానిస్టేబుల్ ఈవెంట్స్కి ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా మెయిన్స్ రాయడానికి ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా స్పీడప్ చేయండి. అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఏ మెయిన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి అని ఆల్రెడీ మనకి ముందే బోర్డు వాళ్ళు అనౌన్స్ చేశారు, ఎందుకంటే అబ్జెక్షన్స్ కూడా 18వ తారీఖుకి ఫినిష్ చేశారు. సో వ్యాలిడేషన్ ఇవన్నీ ఫినిష్ అయ్యి 25వ తారీఖుకి రిజల్ట్స్ రావచ్చు, కానీ ముందే రావచ్చు కూడాను మనం ఊహించిన దానికన్నాను. సో దయచేసి నేను చెప్పేది ఏమిటంటే, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇదవ్వండి. నేను ఏపీఎస్ఎల్ పిఆర్బి సైట్ అనేది వర్క్ అవడం లేదని మీకు ఆల్రెడీ చెప్పాను. సో దాని యొక్క వీడియో అనేది నేను ఆల్రెడీ ఈ వీడియోతో కంటిన్యూస్గా పోస్ట్ చేసి ఉంచాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఏపీఎస్ఎల్ పిఆర్బి సైట్ అనేది వర్క్ అవడం లేదు, దీన్ని బట్టి మనకి నేను చెప్పేది నిజమయ్యే ఛాన్సెస్ అనేది 100కి 99% ఉన్నాయి. సో మన ప్రిపరేషన్ అనేది మనం స్పీడప్ చేసుకోవాలి, అదర్వైజ్ ఈసారి కూడా మనం బ్యాక్ వెళ్ళిపోవచ్చు. సో అదేవిధంగా ఎందుకంటే బ్యాక్ వెళ్ళిపోవచ్చు అంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా రిక్రూట్మెంట్ తీయడానికి 2 to 3 ఇయర్స్ పడుతుంది. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే, హార్డ్గా ప్రిపేర్ అవ్వండి అండ్ హార్డ్గా ఇది అవ్వండి. ఈ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లాస్ట్ వరకు చూడండి, ఫినిష్ చేయండి. ఎందుకంటే కానిస్టేబుల్ యొక్క సారీ కానిస్టేబుల్ అంటున్నాను సైట్ అనేది వర్క్ అవ్వడం లేదు. ఆ వీడియో దీంతో పాటు అడిషనల్గా యాడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. దేశంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా చూడని విధంగా పోలీసులకు ఎప్పుడూ జరగని విధంగా వీక్లీ ఆఫ్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చే ఒక గొప్ప అడుగు కూడా మనందరి ప్రభుత్వంలోనే పడింది. దీనికి సంబంధించి పోలీసుల మీద ఈ ఒత్తిడి తగ్గించేందుకు అడిషనల్ పోలీసుల రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అన్న సంగతి తెలిసి గ్రామ స్థాయిలో 16,000 మహిళా పోలీసులను మనం రిక్రూట్ చేయడమే కాకుండా మరొక 6,500 పోస్టులు దాదాపుగా క్రియేట్ చేసేందుకు 6,100 పోలీస్ కానిస్టేబుల పోస్టులు, 4,450 ఎస్ఐల పోలీసుల నియామకాలు, వీటినన్నిటినీ కూడా క్రియేట్ చేసేందుకు అడుగులు వేగంగా కూడా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో పడ్డాయి. అన్ఫార్చునేట్గా ఈ విషయం కోర్టుల దాకా వెళ్ళి కాస్త జాప్యం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులైన డీజీపీ గారికి, అందరికీ కూడా నేను ఒకటే విన్నవిస్తా ఉన్నాను, త్వరితగతిన ఈ విషయాలన్నీ కోర్టుల్లో ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంత వీలైతే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేయమని చెప్పి కూడా డీజీపీ గారిని ఈ సందర్భంగా మీ తరఫున విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఇప్పటికే 4 కొత్త ఐఆర్ బెటాలియన్లు కూడా తీసుకురావడం కూడా ఇప్పటికే జరిగింది. దేశంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా చూడని విధంగా పోలీసులకు ఎప్పుడూ జరగని విధంగా వీక్లీ ఆఫ్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చే ఒక గొప్ప అడుగు కూడా మనందరి ప్రభుత్వంలోనే పడింది. దీనికి సంబంధించి పోలీసుల మీద ఈ ఒత్తిడి తగ్గించేందుకు అడిషనల్ పోలీసుల రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అన్న సంగతి తెలిసి గ్రామ స్థాయిలో 16,000 మహిళా పోలీసులను మనం రిక్రూట్ చేయడమే కాకుండా మరొక 6,500 పోస్టులు దాదాపుగా క్రియేట్ చేసేందుకు 6,100 పోలీస్ కానిస్టేబుల పోస్టులు, 4,450 ఎస్ఐల పోలీసుల నియామకాలు, వీటినన్నిటినీ కూడా క్రియేట్ చేసేందుకు అడుగులు వేగంగా కూడా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో పడ్డాయి. అన్ఫార్చునేట్గా ఈ విషయం కోర్టుల దాకా వెళ్ళి కాస్త జాప్యం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఈ సందర్భంగా
పోలీస్ ఉన్నతాధికారులైన డీజీపీ గారికి అందరికీ కూడా నేను ఒకటి విన్నవిస్తా ఉన్నాను. త్వరితగతిన ఈ విషయాలన్నీ కోర్టుల్లో ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంత వీలైతే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేయమని చెప్పి కూడా డీజీపీ గారిని ఈ సందర్భంగా మీ తరఫున విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఇప్పటికే 4 కొత్త ఐఆర్ బెటాలియన్లు కూడా తీసుకురావడం కూడా ఇప్పటికే జరిగింది.